Hello guys, good morning. Welcome back to Juhith Vlogs. Welcome back to one more travel vlog. Idi day 3. Manam day 3 evening బయటికి వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికి ఈ రోజు ఏం చూపించబోతుంది జుహిత్ అనుకుంటున్నారా? ముందు vlog లో మీకే తెలుస్తుంది. అండ్ ఈ పాటికి టైటిల్ అండ్ thumbnail చూసి కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. yes, ఈ రోజు డెజర్ట్ సఫారీ ఉంది, మనకు బార్బిక్యూ ఉంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ముందు vlog లో షేర్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఈవినింగ్ టైం కదా, మంచిగా రెడీ అయిపోతున్నాం అన్నమాట. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ వస్తుంటాయి. వ్లాగ్స్ తర్వాత లైఫ్ స్టైల్ కంటెంట్, ట్రావెల్, బ్యూటీ, ఇలా ఏం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇక్కడ ఆల్రౌండ్ ప్లాట్ఫామ్ అనే చెప్పొచ్చు. మీకు డెఫినెట్లీ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. మన వాళ్ళందరూ గట్టిగా లైక్ చేసేయండి, సో దట్ నాకు ఇంకా మంచి మోటివేషన్ వస్తుంది అనమాట. ఇంకా మంచిగా త్వరగా వ్లాగ్స్ అప్డేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ మన డాలీ పాపకి రెడీ చేసేస్తున్నాము. మోస్ట్లీ రెడీ అయిపోయాం మార్నింగే, జస్ట్ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డెజర్ట్ సఫారీ వెళ్ళడమే అనమాట. ఈవినింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ అయింది. ఫస్ట్ లంచ్కి వెళ్ళి తర్వాత డెజర్ట్ సఫారీకి వెళ్దాం అనుకున్నాము. సో అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం వామ్ అండ్ కోజీగా ఉండే బట్టలు వేసుకుంటున్నాము. బికాజ్ నైట్ అయ్యేసరికి ఎంత చలి పెడుతుందంటే ఐ స్టిల్ వండర్, నాకు కొంచెం చలి ఎక్కువ అంటే అస్సలు నచ్చదనమాట. ఈజీగా నాకు కోల్డ్ వచ్చేస్తుంది అండ్ ఈజీగా కొంచెం ముక్కు చల్లగా అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ హెడ్ ఎక్ కూడా చాలా వస్తుంది, కానీ ఈసారి మా ట్రిప్లో అలాంటివి ఏం జరగలేదు. బికాజ్ నేను అన్ని స్వెట్ షర్ట్స్ తెచ్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తెలుసు ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు 2019లో కూడా సేమ్ టైంకే వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ సేమ్ వెదర్ కండిషన్స్ ఉన్న టైంలోనే వచ్చాము. అందుకే మొత్తం స్వెట్ షర్ట్స్, ఓవర్ కోట్స్ ఇలాంటివి తెచ్చేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ లింక్ ఐ విల్ ట్రై టు షేర్ దిస్ అండి. మోస్ట్లీ నేను అన్నీ నా ట్రావెల్ షాపింగ్ దాంట్లోనే పెట్టేశాను. ఇక్కడ జస్ట్ లైట్గా అట్లా పౌడర్ వేసేసుకొని ఏదో ఇంకా మొత్తానికి లేడీస్ ఉంటాయి కదా, అట్లా లిప్స్టిక్ వేసుకోవడము, పౌడర్ వేసుకోవడము, అది ఇది ఇంకా ఫినిషింగ్ ఇవ్వడము, అలా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వి ఆర్ మూవింగ్ టు డెజర్ట్ సఫారీ. మేము ఇక్కడికి వచ్చే కంటే ముందు మాకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. మా డ్రైవర్ ఎక్కువ తినేసి రాకండి, లైట్గా తినేసి రండి అని చెప్పేసి. మాకు పికప్కి వచ్చిన వాళ్ళల్లో హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రైవర్ అనమాట. అంటే అందరు మంచిగానే ఉన్నారు, కానీ ఈయనేంటంటే చాలా పొలైట్ అండ్ టూ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు అసలు ఎంత మంచిగా మాట్లాడుతున్నారంటే, ఆయన మన ఇండియన్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజస్థాన్ నుంచి వచ్చారంటే ఇక్కడ బేసిక్గా ఇండియన్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అండ్ అలాగే పాకిస్తాన్ వాళ్ళ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ నేను సీరియస్లీ చెప్తున్నాను, అందరూ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ కైండ్ అనమాట. ఈరోజు మాకు పర్టికులర్గా పికప్కి వచ్చిన ఆయన అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ షేర్ చేస్తున్నారు అండ్ ఇంకా చాలా అంటే చిన్న టిప్స్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా కేరింగ్గా చూసుకుంటున్నారనమాట. వెరీ హంబుల్ పర్సన్ అనిపించింది మాకైతే. కొంచెం తక్కువ తినేసరండి, ఎంతైనా డెజర్ట్ సఫారీ కదా, కొంచెం పొట్టలో అనీజీగా ఉండడము లేదంటే కొంచెం అంటే ప్యూకింగ్ సెన్సేషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువే తిన్నాం మేము కూడా అక్కడ. సో ఫుడ్ అయితే మన సబ్స్క్రైబర్ అజిత్కి ఇన్స్టాలో మెసేజ్ చేశారు. సో తను చెప్పడం వల్ల మాకు కామత్ రెస్టారెంట్ తెలిసిందనమాట. ఇక్కడ ఎంత డిలీషియస్గా ఉందంటే లిటరలీ మేము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అక్కడికి వెళ్తున్నాము, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాము అనమాట. వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా తినాలంటే హైలీ రికమెండ్ కామత్ అనమాట, చాలా చాలా మంచిగా ఉంటుంది. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ 4 అట్లా అయింది. సో డెజర్ట్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఒక సిటీ నుండి ఒక 45 minutes పడుతుంది, మొత్తం అంతా అవుట్స్కర్ట్స్లోనే ఉంటుంది. డెజర్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక 45 minutes ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఈగల్ నాకు ఎంత భయం వేసింది తెలుసా అండి, లిటరలీ భయపడ్డాను. చేతి మీద కూర్చోబెట్టడానికి నేను మెంటలీ ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇప్పుడు ఏంటి ఇది అవసరమా అవసరం లేదా అని. కానీ అజిత్ వచ్చేసి ఏం కాదు ఒకసారి ట్రై చేయి అన్నాడు. నాకు యాక్చువల్లీ భయం వేసింది, అంటే చాలా థాట్స్ వచ్చాయి, ఇప్పుడు వీళ్ళు ఫుడ్ పెడతా ఉంటారా దీనికి, పెట్టకపోతే ఇది ఇంత హెల్దీగా ఎట్లుంటుంది అని చెప్పేసి. సో ఇలాంటి క్వశ్చన్స్. సో మొత్తానికి దీంతో ఒక 2-3 ఫోటోలు దిగాను. కానీ పాపం అది చాలా మంచి ఈగలు అనమాట. కానీ అది హెడ్ మీద కూర్చున్నప్పుడు అయితే దానికి నెయిల్స్ ఇంత షార్ప్గా ఉంటాయా అనిపించింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 20 dirhams తీసుకున్నాను అనమాట. 20 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి ఒక 400 ఇంటూ 20 వేసుకోండి. నేను ఏం దిరమ్స్లో చెప్పినా కూడా మనం అట్లా ఇంటూ 20 వేసుకుంటూ పోతే అసలు ఎంజాయ్ చేయలేము. ఇక్కడ 20 dirhams అంటే 20 rupees లాగా మనకు. అట్లా చూసుకుంటేనే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయగలం అనమాట. సో నేను చెప్పాను కదా అక్కడ నుండి 45 minutes, అంటే దుబాయ్ సిటీలో నుండి మనకు 45 minutes పడుతుంది. యాక్చువల్గా ఇండియాలో అయితే మనం ఇంకా ఫాస్ట్గానే వచ్చేయచ్చు, ఎందుకంటే ట్రావెల్ డిస్టెన్స్ తక్కువ. కానీ ఇక్కడ వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట. లైక్ స్పీడ్ లిమిట్ కావచ్చు, అంటే కొంచెం మేము వచ్చిన రూట్లో అయితే 100 అనమాట స్పీడ్ లిమిట్. 100 to 100 అంటే ఒక 110-120 దాకా రావచ్చు అంట. అంతకంటే ఎక్కువ స్పీడ్తో వచ్చామనుకోండి సీక్రెట్ కెమెరాస్ లేదంటే కెమెరాస్ ఉంటాయి, ఫైన్స్ భారీగా ఉంటాయి అనమాట. వీళ్ళ ఫైన్స్ విని నేను చాలా షాక్ అయిపోయాను. స్పీడ్ ఎక్కువ వెళ్ళిన దానికి 600 dirhams అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్లో 12,000 rupees ఫైన్ అనమాట. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫైన్. వీళ్ళ కింగే రూల్స్ ఫాలో అయ్యేటప్పుడు ఇంకా ప్రజలు డెఫినెట్లీ ఫాలో అవ్వాల్సిందే అనమాట. సో ఎంతైనా ఉంటుంది కదా కింగ్ ఫాలో అయ్యేటప్పుడు. సో ఇఫ్ ఇన్ కేస్ కింగ్ రోడ్లో వచ్చారనుకోండి వాళ్ళ వెహికల్లో కానీ, డెఫినెట్గా వాళ్ళు కూడా ఆగే వెళ్తారనమాట, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప. సో అంత స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు. నాకు ఆ రూల్స్ నిజంగా బాగా నచ్చాయి, బికాజ్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. అప్పుడే మనకి యాక్సిడెంట్స్ కానీ ఏదైనా తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి నాకు రూల్స్ బాగానే నచ్చాయి. అలాగే ఫైన్లు కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫైన్ అనమాట. లైక్ సిగ్నల్ జంప్ చేసిన దానికి 900 dirhams, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ ఇక్కడ మేము డెజర్ట్ సఫారీ ఎంజాయ్ చేస్తున్నాము. ప్లీజ్ ఇగ్నోర్ అవర్ ఫేసెస్, ఎందుకంటే అండ్ కెమెరా కూడా కొంచెం షేకీగా ఉంటుంది, బికాజ్ మామూలుగా ఎగిరించట్లేదు అనమాట. ఆ గుంతలు వస్తాయి, ఆ స్లోప్స్ వస్తాయి చూడండి, ఒక రేంజ్లో వెళ్ళారు అసలు ఆయన, క్రేజీ. సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే, లేదంటే అసలు ఎక్కడెళ్ళి పడతామో ఇంకా మనకు కూడా తెలియదు అనమాట. ఎంత మంచిగా ఉంది కదా, లోపలికి వెళ్తూనే ఉన్నాము. అండ్ మీకు ఇంకొకటి చూసారా, ఇందాక టైర్లో గాలి తీశారు చూడండి, ఇక్కడికి డెజర్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు గాలి తీస్తారనమాట. కొంచెం గాలి తక్కువే ఉండాలంట టైర్స్కి. అండ్ అక్కడ ఒక చిన్న పిట్ స్టాప్ లాగా ఇస్తారనమాట. ఒక 30 నిమిషాల పాటు మనం అక్కడ చాలా రైడ్స్ ఉంటాయి, లైక్ అక్కడ కొన్ని బైక్స్ ఉంటాయన్నమాట, వాటిలో డెజర్ట్ లోపలికి వెళ్ళి మనమే రైడ్ చేయొచ్చు. కానీ మేము లాస్ట్ టైమే అవన్నీ చేసాము. డాలీ అంటే పిల్లలకి కూడా ఉన్నాయన్నమాట, చిన్న పిల్లలకి కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఆల్మోస్ట్ ఒక 50 దిరమ్స్, 100 దిరమ్స్ అట్లా. ఒకవేళ ఫ్యామిలీ అంతా ఒకటే దాంట్లో ఒక చిన్న కార్ వస్తుంది అనమాట, మోటార్ది, డెజర్ట్లోకి వెళ్ళడానికి. దాంట్లోకి వెళ్ళాలంటే 1200 దిరమ్స్ ఎంతో చెప్పారు, ఇంటూ 20 వేసుకోండి, 1200 ఇంటూ 20. సో ఆ రౌండ్ ఫిగర్ ఎంతో చెప్తే ఇంకా మేము ఎందుకులే ఆల్రెడీ వెళ్ళాం కదా అని చెప్పేసి వెళ్ళలేదు. ఎలాగో ఇప్పుడు డెజర్ట్లోకే కదా వెళ్తున్నాము, మళ్ళీ 1200 దిరమ్స్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళతో పాటు వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి మేము ఆ 30 నిమిషాలు కొంచెం పిక్చర్స్ తీసుకొని అట్లా టైం కిల్ చేసేసాము. ఇక్కడ మా ముఖాలు చూస్తూ ఉంటే నాకే నవ్వు వస్తుంది, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారంటే. దట్టు మంచి హిందీ సాంగ్స్ పెట్టారు ఆయన, అసలు చాలా ఫన్ అండి, చాలా ఫన్. దట్టు ఇంకా డాలీది ఫస్ట్ టైము. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు ఇంత ఫన్ లేదు, బికాజ్ అక్కడ కొంచెం స్లోగానే వెళ్ళనిచ్చారనమాట. కానీ ఈయన మాత్రం ఫుల్ టూ కామెడీ చేస్తున్నారు. మాకు మీతోనే ఫస్ట్ టైం, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను డ్రైవ్ చేయడం, ఇంతవరకు డ్రైవ్ చేయలేదు అసలు. ఇక్కడ అది ఇది అని చెప్పేసి కామెడీ చేస్తే, మమ్మీ అమ్మో ఇదే ఫస్ట్ టైం, అది చూసుకొని పోనీయండి మీకు వచ్చారాదా అంటే, మీతో ఇదే ఫస్ట్ టైము. ఇలా చాలా జోక్స్ ఉన్నాయి. వీ ఎంజాయ్డ్ ఇట్ ఏ లాట్. అండ్ కరెక్ట్గా సన్సెట్ టైంకి మిమ్మల్ని అక్కడ ఆపుతారండి ఒక స్పాట్లో, పిక్చర్స్ తీసుకోవడానికి కావచ్చు అట్లంతా. అసలు చాలా ఫన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఒక మంచి హిల్ పాయింట్ అనమాట, ఇట్లా మంచిగా స్లోప్ ఎక్కువ హైట్ దగ్గర ఉన్న చోట ఆపుతారనమాట కొన్ని పిక్చర్స్ తీసుకోవడానికి. యాక్చువల్గా మిగతా వాళ్ళు అయితే ఫొటోస్ ఎవరికి వాళ్ళు తీసుకుంటారనమాట, మామూలుగా వచ్చిన డ్రైవర్స్ అందరూ హెల్ప్ చేయరు. నేను చెప్పాను కదా ఈయన టూ స్వీట్ అని చెప్పేసి, మా అందరికీ ఫొటోస్ ఆయనే తీశారు. ఈ పాటికి నాకు తెలిసి ఇన్స్టాలో నేను పోస్ట్ చేసే ఉంటాను కొన్ని డెజర్ట్లో ఉన్నవి. ఎంత మంచిగా తీశారంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసినట్టే తీశారనమాట ఆయన ఫొటోస్ అన్నీ. అండ్ చిన్న ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము, కానీ ఇట్లా శాండ్లో జంప్ చేసి కావచ్చు, లేదంటే మీరు థంబ్నెయిల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక చోట పెట్టే ఉంటాను, కానీ ఇన్స్టాలో అయితే ఇంకా క్లియర్గా ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టామన్నమాట. ఎంత మంచిగా తీశారంటే చాలా మంచిగా తీశారు. అండ్ ఇసుక అంతా చూస్తుంటే దట్టు సన్సెట్ కరెక్ట్గా డెజర్ట్ ఎంత అందంగా కనిపించింది అంటే చాలా మంచిగా ఉండింది. దట్టు ఆ బ్రీజ్ వస్తూ ఉండింది, వావ్ అనిపించింది అసలు. ఫుల్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ వెకేషన్ అంటే ఇట్లా సాఫ్ట్గా అయిపోవాలి అనుకున్నాం. దట్టు మేము ఏం చేసామంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేసే పెట్టుకున్నాం అనమాట. మెయిన్ మేము 10 days ఉండడానికి రీజన్ కూడా అదే. కావాలంటే 5 daysలోనే ట్రిప్ ఎండ్ చేయొచ్చు, కానీ లీజర్ టైం ఎక్కువ ఉండాలి, రెస్టింగ్ పర్పస్ ఎక్కువ ఉండాలి, మమ్మీకి రిలాక్స్డ్గా ఉండాలి అని చెప్పేసి మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పాటే పెట్టుకున్నాం. సో దట్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అలాగే రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినా, అంటే ఎప్పుడు కాదులేండి, ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెజిటేరియన్ రోజే వచ్చాము, అండ్ సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా మనము వెజిటేరియన్ రోజే వచ్చామన్నమాట. అసలు బార్బీక్యూ డిన్నర్ అంటేనే నాన్ వెజ్ ఉండాలి, సో మేము చూసుకోలేదు. ఆ రోజు థర్స్డే ఏమో పడ్డట్టుంది, సో మేము ఇంకా వెజ్ తినాల్సి వచ్చిందనమాట. వన్స్ మనకు డెజర్ట్ సఫారీ అయిపోయిన వెంటనే ఇంకొక స్టాప్స్ ఉంటాయన్నమాట. ఇట్లా మొత్తం డెజర్ట్ మొత్తంలో ఒక 10 to 12 ఉంటాయంట ఇలాంటి స్పాట్స్ అనమాట. స్పాట్స్ ఉంటాయన్నమాట, లైక్ ఏమంటారో వీటిని, టెంట్స్ లాగా వేసి అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ రన్ చేస్తారనమాట. చాలా బాగుంటాయి. మామూలుగా టికెట్స్ అన్ని మేమైతే ప్యాకేజ్లోనే కాబట్టి మాకు అన్నీ ఇంక్లూడెడ్ అనమాట. నేను డీటెయిల్స్, ఆ కంపెనీ డీటెయిల్స్ అన్నీ మీకు కింద ప్రొవైడ్ చేసి ఉంటాను. హేవంత్ గారి నెంబర్ కూడా ఇచ్చి ఉంటాను, ఒకసారి చూడండి. వాళ్ళైతే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇఫ్ ఇన్కేస్ ట్రావెల్ గురించి. ఇండియాలో మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా యూ కెన్ డెఫినెట్లీ చూజ్ ఎ ప్యాకేజ్ ఇఫ్ ఇన్కేస్ మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు అనుకుంటే. చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో యా, ఇక్కడ అంటే కింద కూర్చోవడానికి కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఈ పైన టెంట్స్ అన్నీ ఉన్నాయి చూసారా, ఒక్కొక్కరికి పర్ పర్సన్ 50 dirhams అనమాట. అంటే 1000 rupees into 20, అంతే 1000 rupees ఇచ్చామనుకోండి. పైన కూర్చోవచ్చు, అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళే సర్వ్ చేయడము, వాటర్ అన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట. అంటే కొంచెం ఏమంటారు బాగుంటుంది. ఇంకా ఎందుకంటే మమ్మీ నీ పైన ఉన్న వాళ్ళు అంతా కింద కూర్చోలేరు కదా, సో కింద కూర్చోవాలి అనుకునే వాళ్ళు కింద కూర్చోవచ్చు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ఫుడ్ అంతా తెచ్చుకుంటూ ఉండాలి, క్యూ ఎక్కువ ఉంటుంది ఈ కోవిడ్ టైంలో. ఇంకెందుకు ఆ క్యూలో అంతా, దట్టు మెయిన్ రీజన్ ఏంటంటే మమ్మీ కింద కూర్చోలేదు కాబట్టి మేము పైన తీసుకున్నాం అనమాట. ఇట్లా టెంట్స్లో సపరేట్గా ఒక్కొక్కరికి 50 dirhams కడితే వాళ్ళే ఇచ్చేస్తారు. సో ఇలాంటి షోస్ అన్నీ ఉంటాయి, లైక్ ఇట్లా ఫైర్ షోస్ కొన్ని ఉంటాయి, అండ్ ట్రెడిషనల్ ట్రైబ్ డాన్స్ ఒకటి ఉంటుంది, అండ్ 2 బెల్లీ డాన్స్లు ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయి యాక్టివిటీస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దాంతోపాటు ఒక్కొక్కటిగా ఫుడ్ ఇస్తూ ఉంటారు, స్నాక్స్. ఇండియన్ ఫుడ్ అయితే ఎంత మంచిగా తింటున్నారు తెలుసా అండి, అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఫుడ్. కానీ నాట్ వెరీ మచ్ స్పైసీ, మేము ఎక్కువ స్పైస్ తింటాం కాబట్టి ఓకే బాగానే అనిపించింది, చాలా బాగుంది ఫుడ్ అయితే. వెజిటేరియన్లో కూడా చాలా మంచిగా ఇచ్చారు. అసలు ఎంత బాగా చేస్తున్నారు కదా, కెమెరా అస్సలు జస్టిస్ చేయట్లేదు, దీనికంటే చాలా బాగా కనిపిస్తుంది. ఎంత ప్రొఫెషనల్గా, అసలు ఎంత పర్ఫెక్ట్గా, లైక్ అక్కడ ఫైర్ వర్క్ జరగడం కావచ్చు, చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఏరియా. అండ్ అందరూ 7:45 to 8 మధ్యలో అక్కడ నుండి స్టార్ట్ అయిపోతారనమాట. ఒక 1 hour to 1.5 hours ఉంటుంది అనమాట ఆ ప్రోగ్రామ్ అంతా. ఫుడ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ మనం టికెట్స్ తీసుకున్న తర్వాత కొంతమంది టికెట్ ప్రైజెస్ చెప్పండి అంటున్నారు, మాకు ఇంక్లూడెడ్ కదా, సో నాకు అంత కన్ఫామ్గా తెలియదు అనమాట, లైక్ ఒక్కొక్క టికెట్ కాస్ట్ ఎంత పడింది ఏమి అని చెప్పేసి. సో ఇఫ్ ఇన్కేస్ నాకు తెలిస్తే మాత్రం నేను డెఫినెట్లీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి మీరు డెఫినెట్లీ చెక్ చేయండి. యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేసేయండి, అండ్ ఇంకా చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్, ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఇంకా చాలా రాబోతున్నాయి అన్నమాట. డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి. అండ్ ఎవ్రీడే అరౌండ్ ఒక 11 to 11:30 మధ్యలో, ఎవ్రీడే కాదు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అన్నా ఐ విల్ ట్రై టు పోస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇఫ్ ఇన్కేస్ డైలీ వీలైతే డైలీ చేస్తాను. సో మేక్ ష్యూర్ మీరు ఒకసారి అట్లా నోటిఫికేషన్స్ చెక్ చేస్తూ ఉండండి. ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గాయ్స్.